హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ద వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద కోట అయిన చిత్తోర్ఘర్ ఫోర్ట్ని సందర్శిద్దాం. చారిత్రక విషయాలపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాణా కుంభా, రాణా సంగ్రామ్ సింగ్, మహారాణా ప్రతాప్ లాంటి గొప్ప వీరులు పరిపాలించిన కోట ఇది. అదేవిధంగా శ్రీకృష్ణునికి పరమ భక్తురాలైన మీరాబాయ్ ఈ కోట రాణియే. మీరు పద్మావతి మూవీ చూసుంటే ఆ పద్మావతి కోట కూడా ఇదే. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, రండి వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను ఉదయ్పూర్ లో ఉన్నాను. చిత్తూర్ఘర్ కోటను సందర్శించాలనుకునే వారు ఉదయ్పూర్ ట్రిప్ లో కవర్ చేయొచ్చు. ఉదయ్పూర్ ఎలా చేరుకోవాలి, ఉదయ్పూర్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై ఉదయ్పూర్ ఫుల్ టూర్ వీడియో చేస్తాను, అందులో పూర్తి వివరాలు లభిస్తాయి. చిత్తూర్ఘర్ ఫోర్ట్ రాజస్థాన్ లోని చిత్తూర్ఘర్ జిల్లాలో ఉంది. నేను ఉదయ్పూర్ నుంచి చిత్తూర్ఘర్ కోటను సందర్శించడానికి వెళ్తున్నాను. ఉదయ్పూర్ నుంచి చిత్తూర్ఘర్ ఫోర్ట్ 120 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయ్పూర్ లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. బైక్ లో వెళ్లాలనుకునే వారు బైక్ తీసుకోవచ్చు. అదే విధంగా క్యాబ్ వాళ్ళు ఫుల్ రౌండ్ ట్రిప్ కి 3,500 చార్జ్ చేస్తున్నారు. ఉదయ్పూర్ నుంచి చిత్తూర్ఘర్ కు బస్సెస్ అందుబాటులో ఉన్నాయి, కాకపోతే బస్ సర్వీస్ చాలా స్లోగా ఉంటుంది, 4 గంటల సమయం పడుతుంది. ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ టైమింగ్స్ IRCTC వెబ్సైట్ లో చెక్ చేయండి. నాకు హోటల్లో ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. వారితో కలిసి 3 క్యాబ్ తీసుకున్నాం. క్యాబ్ వాళ్ళు 3,500 చార్జ్ చేశారు. మధ్యాహ్నం డ్రైవర్ కి లంచ్ ప్రొవైడ్ చేయాలి. మొత్తం 3,700 అయింది. 3 షేర్ చేసుకున్నాం. బైక్ లేదా కారులో వెళ్లే వాళ్ళు కోట లోపల మన వెహికల్ తోనే తిరగొచ్చు. అదే బస్ లేదా ట్రైన్ లో వెళ్లే వాళ్ళు కోట పైకి వెళ్లి కోటలో ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి చూడటానికి ఆటో తీసుకోవాలి. ఆటో వాళ్ళు 500 వరకు చార్జ్ చేస్తారు. ఇలా 2 గంటలు ప్రయాణించాక చిత్తూర్ఘర్ చేరుకున్నాం. ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండ పైనే చిత్తూర్ఘర్ ఫోర్ట్ ఉంది. ఇక్కడి నుంచి చిత్తూర్ఘర్ కోట మొదలవుతుంది. ప్రధాన కోటను చేరుకోవడానికి 7 ద్వారాల గుండా ప్రయాణించాలి. అవి పదాన్ పోల్, బైరాన్ పోల్, హనుమాన్ పోల్, గణేష్ పోల్, జోర్ల పోల్, లక్ష్మణ్ పోల్ మరియు రామ్ పోల్ అనే 7 ద్వారాలు. ఈ కోటలో ఇప్పటికీ ఇంచుమించుగా 5,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఎడమవైపు కనిపిస్తున్నది కోట యొక్క రక్షణ గోడ. ప్రధాన కోటను చేరుకునే లోపు ఈ కోట మరియు ఈ కోటను పరిపాలించిన మేవార్ రాజుల గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. చిత్తూర్ఘర్ కోట రాజపుత్రుల ప్రతిఘటన మరియు శౌర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. రాజస్థాన్ లోని రాజపుత్రులందరూ మొఘల్ రాజులకు తలవంచి సామంతులుగా మారిపోతే ఒక్క మేవార్ రాజులు మాత్రం మాతృభూమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి విజయమో లేక వీరమరణమో పొందేవారు. ఒకవేళ రాజు యుద్ధంలో మరణించారని తెలిస్తే వారి ఆత్మాభిమానానికి భంగం కలగకుండా రాణులు మహాసతిలో పాల్గొని ఆత్మాహుతి చేసుకునేవారు. చిత్తూర్ఘర్ కోట ఇండియాలోనే కాదు ఆసియా ఖండంలోనే అతి పెద్ద కోట. దీనిని 2013లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ కోట 180 మీటర్ల ఎత్తైన కొండపై ఉంది. ఈ కోటను పైనుంచి చూస్తే తిమింగలం ఆకారంలో ఉంటుంది. పురాతన కాలంలో ఈ కోటని చిత్రకూట అని పిలిచేవారు. మొదటిగా మౌర్య రాజు చిత్రాంగద మౌరి ఈ కోటను నిర్మించినట్లుగా చెబుతారు. క్రీస్తు శకం 730 మేవార్ రాజవంశ స్థాపకుడు బప్పా రావల్ మోరీని ఓడించి ఈ కోటను పొందాడు. అప్పటి నుంచి 1303 వరకు నిరాటంకంగా వారి పాలన కొనసాగింది. 1303లో అలావుద్దీన్ ఖిల్జీ ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలోనే రాణి పద్మావతి మహాసతిలో పాల్గొని ఆత్మాహుతి చేసుకుంది. తరువాత కొంతకాలానికి హమ్మీర్ సింగ్ తిరిగి ఈ కోటను పొందాడు. మేవార్ రాజవంశాన్ని సైనిక యంత్రంగా మార్చిన ఘనత హమ్మీర్ సింగ్దే. అలా కొంతకాలానికి 1433లో రాణా కుంభా రాజయ్యాడు. రాణా కుంభా అసలు పేరు కుంభకర్ణ. రాణా అనేది అతని బిరుదు. రాణా కుంభా మహావీరుడు, యోధుడు. అతను యుద్ధరంగంలో నిలబడితే విజయం తప్ప ఓటమి తెలియదు. అతని విజయాలకు గుర్తుగా కోటలో విజయస్తంభం నిర్మించారు. అక్కడికి వెళ్ళాక వాటి వివరాలు చెప్తాను. ఇతని పరిపాలనలో మేవార్ రాజ్యం పూర్తిగా
స్థిరపడిపోయింది. తాను ఏకంగా 38 కోటలను నిర్మించాడు. చివరికి రాజ్యాకాంక్షతో ఉన్న తన పెద్ద కొడుకు ఉదయ్ సింగ్ చేతిలో చంపబడ్డాడు. ఆ కోపంతో తన చిన్న కొడుకు రాణా రైమల్ తన అన్నను చంపి రాజ్యాన్ని పొందాడు. అతని కొడుకే రాణా సంగ్రామ్ సింగ్. సంగ్రామ్ సింగ్ గొప్ప యుద్ధ వీరుడు. రాణా సంగ ఢిల్లీ, మాల్వా, గుజరాత్ సుల్తాన్లను ఓడించి ప్రస్తుతమున్న రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర గుజరాత్ వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. 1527 బాబర్తో జరిగిన యుద్ధంలో కలిగిన గాయాల వల్ల 1528 మరణించాడు. ఆ తరువాత పాలన చేసిన విక్రమ్ సింగ్ అంత సమర్థుడు కాదు. మేవార్ రాజ్యం బలహీన పడిందని తెలుసుకున్న బహదూర్ షా 1535 ఈ కోటను ముట్టడించాడు. ఆ తరువాత మేవార్ రాజులు తిరిగి రాజ్యాన్ని పొందారు. 1567 అక్బర్ చిత్తోర్గర్ ని పాలిస్తున్న ఉదయ్ సింగ్ ని ఓడించి ఈ కోటను పొందాడు. ఉదయ్ సింగ్ కుమారుడైన మహారాణా ప్రతాప్ తిరిగి ఈ కోటను చేజిక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఈ కోట మేవార్ రాజుల చేతిలోనే ఉంది. ఇలా పైకి రాగానే స్టార్టింగ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 40 రూపాయలు, కారు టికెట్ 40 రూపాయలు. ఈ కోటలో మొత్తం మనం కారులోనే తిరగొచ్చు, బైక్ లో వస్తే బైక్ లో తిరగొచ్చు. ఈ కోట తిమింగలం ఆకారంలో ఉంటుందని చెప్పాను కదా, చూడండి ఇలా ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ కి సమీపంలో చిన్న వ్యూ పాయింట్ ఉంది, చూద్దాం రండి. ఇది చిత్తూర్గర్ టౌన్ వ్యూ. ఇది ఓల్డ్ టౌన్ కాదు, న్యూ టౌన్. ఆ కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశం కోటలో ఉంది. ఇప్పటికీ అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కోటలో ఉన్న ఒక్కొక్క ప్రదేశం సందర్శిస్తూ వాటి వెనక ఉన్న చరిత్ర తెలుసుకుందాం. మొదటిగా మనకు కనిపించే ప్రదేశం కుంభా ప్యాలెస్. పురాతన ప్యాలెస్ ఉన్న ప్రదేశంలోనే రాణా కుంభా ఈ ప్యాలెస్ ను తిరిగి నిర్మించాడు. అందుకే దీనిని కుంభా ప్యాలెస్ అని పిలుస్తారు. ఒరిజినల్ గా రాజా ప్యాలెస్ అని పిలిచేవారు. ౫2 మంది రాజులు ఈ కోటను పరిపాలించారు. వారందరూ ఈ ప్యాలెస్ లోనే నివసించేవారు. ఈ ప్యాలెస్ చాలా పురాతనమైనది. ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మేవార్ రాజులు సిసోడియా రాజవంశస్థులు. వీరు సూర్యవంశ రాజులు. రాజుగారు ప్రతిరోజు ఉదయం ఈ ప్రదేశంలో సూర్యుణ్ణి ప్రార్థించేవారట. ఆ సమయంలో ఈ ఎదురుగా కనిపిస్తున్న టవర్ పై డ్రమ్స్ మోగించేవారట. దాన్ని నగాడా అని పిలుస్తారు. ఇది రాజుగారి అశ్వశాల. ఈ ప్రదేశంలో 7 గుర్రాలను ఉంచేవారు. ఈ ప్యాలెస్ ని 2 భాగాలుగా ఏర్పాటు చేశారు. జనానా, మర్దానా. జనానా లేడీస్ పార్ట్, మర్దానా జెంట్స్ పార్ట్. ఈ ప్యాలెస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌముఖ్ సరస్సుకు సీక్రెట్ ప్యాసేజ్ ఉంది. ఇదే ఆ సీక్రెట్ ప్యాసేజ్. ప్రతిరోజు రాణులు ఈ మార్గం ద్వారా వెళ్లి ఆ సరస్సులో స్నానం చేసి శివుణ్ణి పూజించేవారట. అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మావతి కోసం వచ్చినప్పుడు తాను ఈ సీక్రెట్ ప్యాసేజ్ ద్వారానే వెళ్లి మహాసతిలో పాల్గొని ఆత్మాహుతి చేసుకుంది. ఇది జనానా ప్రదేశం. ఈ ప్రదేశంలోనే రాణులు వారి యొక్క చెలికత్తెలు నివసించేవారు. ఇది 3 అంతస్తుల భవనం. ప్రస్తుతం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇదంతా మర్దానా పార్ట్. ఈ ప్యాలెస్ చాలా పెద్దది, కాకపోతే పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ చివర ఒక పెద్ద మహల్ కనిపిస్తుంది కదా, అదే మీరాబాయి మహల్. ఆ మహల్లోనే మీరాబాయి ఉండేవారు. మీరాబాయి గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తన గురించి పూర్తి వివరాలు మీరాబాయి ఆలయానికి వెళ్ళాక చెబుతాను. ఆ పక్కన చిన్న మహల్ ఉంది కదా, ఆ మహల్లోనే పన్నాదాయి ఉండేది. ఆమె రాణి రత్నావతీదేవి దాసి. ఒక దాసికి ప్యాలెస్ లో మహల్ నిర్మించారంటే తప్పకుండా తన గురించి తెలుసుకుని తీరాలి. రాణా సంగ 1527 బాబర్తో జరిగిన యుద్ధంలో కలిగిన గాయాల వల్ల 1528 మరణించాడు. ఆ తరువాత పాలన చేసిన విక్రమ్ సింగ్ అంత సమర్థుడు కాదు. మేవార్ రాజ్యం బలహీన పడిందని తెలుసుకున్న
బహదూర్ షా 1535లో ఈ కోటను ముట్టడించాడు. ఆ సమయంలో రాణి కర్ణావతి తన ఇద్దరు కుమారులు విక్రమ్ సింగ్ మరియు చిన్నపిల్లాడైన ఉదయ్ సింగ్ ని తన తండ్రి పాలించే బూందీ రాజ్యానికి పంపించి తాను ఇతర రాజపుత్ర స్త్రీలతో కలిసి మహాసతిలో పాల్గొని ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మేవార్ సైన్యం తిరిగి తన రాజ్యాన్ని చేజిక్కించుకుంది. అప్పుడు బూందీ నుంచి తిరిగి వచ్చిన విక్రమ్ సింగ్ ని సైన్యాధ్యక్షుడు బన్వీర్ చంపి చిన్న కొడుకు ఉదయ్ సింగ్ ని కూడా చంపి చిత్తోర్గర్ ని పాలించసాగాడు. కానీ ఆ సమయంలో జరిగిందేంటంటే బన్వీర్ వస్తున్నాడని తెలుసుకున్న పన్నాదాయ్ ఉదయ్ సింగ్ స్థానంలో తన కొడుకుని ఉంచి ఉదయ్ సింగ్ ని రక్షించింది. 11 ఏళ్ల తర్వాత ఉదయ్ సింగ్ బన్వీర్ పై యుద్ధం చేసి తన రాజ్యాన్ని పొందాడు. ఆ ఉదయ్ సింగ్ కొడుకే మహారాణా ప్రతాప్. ఈరోజు మేవార్ రాజ్యం ఉంది అంటే దానికి కారణం పన్నాదాయ్ త్యాగం. ఆ ఎదురుగా రౌండ్ గా కనిపిస్తున్నది నవలకా బండార్. అందులో 900,000 నాణాలను భద్రపరిచేవారు. యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ గా వినియోగించేవారు. ఈ కింద కనిపిస్తున్నది సున్నం తయారు చేసే యంత్రం. ఇప్పుడు మనం సిమెంట్ ఉపయోగిస్తున్నాం. ఆ కాలంలో సున్నపురాయి ఇతర పదార్థాలు కలిపి తయారు చేసేవారు. రండి ఇప్పుడు మనం మీరాబాయ్ ఆలయానికి వెళ్దాం. ఈ ప్రదేశంలో 2 ఆలయాలు ఉన్నాయి. రండి లోపలికి వెళ్దాం. ఇది కుంభుశ్యామ్ ఆలయం. ఒరిజినల్ గా ఇది వరాహ ఆలయం. 8వ శతాబ్దంలో బప్పా రావల్ నిర్మించారు. 1303లో ఖిల్జీ సైన్యాలు ఈ ఆలయంలోని వరాహమూర్తిని ధ్వంసం చేశారు. రాణా కుంభ డ్యామేజ్ అయిన వరాహమూర్తిని తొలగించి రాధా కృష్ణ బలరామ మూర్తిని ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని కుంభుశ్యామ్ ఆలయం అని పిలుస్తారు. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 1200 ఏళ్లకు ముందు నిర్మించిన ఆలయం. ప్రస్తుతం సోమనాథ్ ఆలయం ఇలానే ఉంటుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరం ఆలయం డిజైన్ కూడా ఇలానే ఉంటుంది. ఈ పక్కన ఉన్న చిన్న ఆలయమే మీరాబాయ్ ఆలయం. ఈ ఆలయంలోని శ్రీకృష్ణునే మీరాబాయ్ ఆరాధించేది. మీకు ఆల్రెడీ పన్నాదాయ్ స్టోరీ చెప్పాను కదా, అందులో రాణా సంగా గురించి చెప్పాను. రాణా సంగాకి 4 కొడుకులు, రతన్ సింగ్, భోజరాజ్, విక్రమ్ సింగ్, ఉదయ్ సింగ్. ఆ భోజరాజు భార్యే మీరాబాయ్. రతన్ సింగ్, భోజరాజ్ కూడా యుద్ధంలో మరణించారు. ఆల్రెడీ చెప్పాను కదా, విక్రమ్ సింగ్ మేవార్ రాజులందరిలో కల్లా చెత్తరాజు అని. తాను మీరాబాయిని బాధించేవాడు. తనను చంపడానికి కూడా ప్రయత్నించాడు. ఒకసారి పాయసంలో విషం కలిపారు, ఇంకోసారి పామును వదిలారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తనని శ్రీకృష్ణుడు రక్షించాడని చెబుతారు. తరువాత మీరాబాయ్ ఆ రాజ్యాన్ని వదిలి కొంతకాలం బృందావనంలో, ఆ తర్వాత చివరిగా ద్వారకలో శ్రీకృష్ణుల్లో ఐక్యమైందంటారు. ఆలయంలో ఉన్నది మీరాబాయ్ పూజించిన ఒరిజినల్ కృష్ణుని మూర్తి కాదు. ఒరిజినల్ మూర్తి జైపూర్ లో ఉన్న జగత్ శిరోమణి ఆలయంలో ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ మండపం మీరాబాయ్ గురువైన సంత్ రవిదాస్ సమాధి. ఆ పైన చూడండి, ఒక తల 5 శరీరాలు ఉంటాయి. దీన్ని పంచభూతాలకు చిహ్నంగా ఏర్పాటు చేశారు. దాన్ని అలా చెక్కడం చాలా కష్టం. రండి ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే విజయ స్తంభం. ఈ ప్రదేశంలో సందర్శించడానికి ఇంకా 3-4 ప్రదేశాలు ఉన్నాయి. వాటిని సందర్శించి రిటర్న్ లో విజయ స్తంభం సందర్శిద్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది సమిదేశ్వర ఆలయం. 1100వ శతాబ్దంలో భోజరాజు నిర్మించారు. లోపల 9 అడుగుల మహాశివుడు త్రిమూర్తి రూపంలో దర్శనమిస్తారు. యుద్ధానికి వెళ్లే సమయంలో రాజుగారు ఈ ఆలయంలో పూజలు చేస్తారట. ఆలయం లోపల చాలా అద్భుతంగా ఉంది. చాలా పవర్ఫుల్ గా ఉంది కదా. బయటికి వస్తే ఆలయానికి ఎదురుగా నంది మండపం ఉంది. ఈ నంది మండపానికి పక్కనే గౌముఖ్ సరస్సుకు వెళ్లే మార్గం ఉంది. ఇదే గౌముఖ్ సరస్సు. మీకు మొదట్లో చెప్పాను కదా, కుంభా ప్యాలెస్ లోని సొరంగ మార్గం
మార్గం ద్వారా రాణులు గౌముఖ్ సరస్సు చేరుకొని మహాశివుని పూజించేవారని ఆ శివాలయం అదే. ఈ మధ్య వర్షాలు ఎక్కువగా కురవడంతో పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆలయం ఇలా ఉంటుంది, నిత్యం ఈ ఆలయంలో నీటి ధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ మీకు గార్డెన్ కనిపిస్తుంది కదా, ఇదే జౌహర్ స్థల్. ఈ ప్రదేశంలోనే రాణి పద్మావతి మహాసతిలో పాల్గొని ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత రాణి కర్ణావతి కూడా జౌహర్ చేసింది. ప్రస్తుతం దాన్ని పూర్తిగా పూడ్చి చిన్న హవన కుండి ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మేవార్ రాజ కుటుంబీకులు ఈ ప్రదేశానికి చేరుకొని వారి ఆత్మశాంతి కోసం పూజలు చేస్తారు. ఇదే విజయ స్తంభం. రాణా కుంభ మాల్వా రాజైన అహ్మద్ షా మరియు గుజరాత్ రాజైన బహదూర్ షాని ఒకే యుద్ధంలో ఓడించాడు. అవి రెండు చాలా బలమైన రాజ్యాలు. ఆ విజయానికి గుర్తుగా రాణా కుంభ 1448లో ఈ విజయ స్తంభాన్ని నిర్మించాడు. 9 నవగ్రహాలకు చిహ్నంగా దీన్ని 9 అంతస్తులుగా నిర్మించారు. దీన్ని మహాశివుని డమరకం రూపంలో నిర్మించారు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పైన కింద పరిమాణం పెద్దదిగా ఉంటుంది, మధ్యలో చిన్నదిగా ఉంటుంది. ఈ విజయ స్తంభాన్ని శ్రీ మహావిష్ణువుకి అంకితం చేశారు. రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్ పై దీని సింబల్ ఉంటుంది. అదే విధంగా ఇప్పటికీ రాజస్థాన్ లో రిటైర్మెంట్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ విజయ స్తంభాన్ని బహుమతిగా ఇస్తారు. దీని నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. రండి ఇప్పుడు మనం రాణి పద్మిని ప్యాలెస్ కు వెళ్దాం. ఇలా వెళ్లే మార్గంలో కాళికా మాత ఆలయం ఉంటుంది. ఈ ఆలయం మేవార్ రాజుల ఇష్టదైవం. రండి లోపలికి వెళ్దాం. ముందుగా దీన్ని 8వ శతాబ్దంలో సూర్య దేవాలయంగా నిర్మించారు. ఆ తర్వాత యుద్ధాల్లో ఈ ఆలయం డ్యామేజ్ అయింది. 14వ శతాబ్దంలో రాణా కుంభ ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించి తన ఇష్టదైవమైన భద్రకాళిని ప్రతిష్ఠించారు. మేవార్ రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో వారితో పాటుగా ఈ భద్రకాళి అమ్మవారిని తీసుకువెళ్లేవారట. ఇది రాణి పద్మిని ప్యాలెస్. ఇక్కడ కనిపిస్తున్నది గార్డెన్ ప్యాలెస్. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది వాటర్ ప్యాలెస్, జల్మహల్. రండి లోపలికి వెళ్దాం. ఇది గార్డెన్ ప్యాలెస్. రాణి పద్మావతి శ్రీలంక దేశపు యువరాణి. తాను రాజస్థాన్ లోని వేడిని తట్టుకోలేకపోవటంతో తన కోసం ప్రత్యేకంగా ఈ ప్యాలెస్ ను నిర్మించారు. ఆ కాలంలో ఇక్కడంతా పూల తోటలుండేవి. ప్రస్తుతం ఇలా డిజైన్ చేశారు. ఆ ఎదురుగా కనిపిస్తున్న ప్రదేశం నుంచి కిల్జీ పద్మావతిని అద్దంలో చూశాడట. మీరు పద్మావతి మూవీ చూసి ఉంటే ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. అది చాలా పెద్ద స్టోరీ. ఇది జల్మహల్ లోపలికి వెళ్లేందుకు మార్గం. మెట్లు దిగి కిందకి వెళ్లి అక్కడి నుంచి బోటులో జల్మహల్లోకి వెళ్లేవారట. ఇదే ఆ జల్మహల్. ఈ ప్రదేశంలో రాణి పద్మావతి గారి చెలికత్తెలు ఉండేవారు. రండి ఇప్పుడు మనం సూరజ్ పోల్ గేట్ సందర్శిద్దాం. ఇదే సూరజ్ పోల్ గేట్. ఈ కోటకి ప్రధాన ఎంట్రన్స్ ఇది. మేవార్ రాజులు సూర్యవంశపు రాజులు, అందుకే ఈ ప్రధాన ఎంట్రన్స్ కి సూరజ్ పోల్ అనే పేరు పెట్టారు. ఇక్కడ నుంచి సూర్యుణ్ణి ప్రార్థించేవారట. ఇది ఈ కోట యొక్క మెట్ల మార్గం. ఈ ఎదురుగా మీకు కనిపిస్తున్న ఈ ఖాళీ మైదానమే యుద్ధ భూమి. శత్రు దుర్భేద్యమైన ఈ కోటను చూసి కిల్జీ నేరుగా యుద్ధానికి వెళితే గెలవలేమని తెలుసుకొని ఈ కోటని పూర్తిగా చుట్టుముట్టి కోట లోపలికి ఏమీ వెళ్లకుండా బంధించాడు. అలా 8 నెలలు ఈ కోటను బందీగా చేసి తరువాత యుద్ధం చేశాడు. ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండ ముందు పెద్ద పరిమాణంలో మనిషి ఆకారంలో ఉంది కదా. రండి ఇప్పుడు మనం కీర్తి స్తంభం దగ్గరకు వెళ్దాం. ఇదే కీర్తి స్తంభం మరియు జైన ఆలయం.
మొదటి జైన తీర్థాంకరుడు ఆదినాథ్ ఆలయం ఇది. ఈ కీర్తి స్తంభాన్ని 12వ శతాబ్దంలో జైన వ్యాపారస్తుడు జీజాజీ బాగేర్వాలా నిర్మించారు. ఈ కీర్తి స్తంభం జైన తీర్థాంకరుడు ఆదినాథుడికి అంకితం చేయబడింది. దీని ఇన్స్పిరేషన్ తోనే రాణా కుంభ విజయ స్తంభాన్ని నిర్మించాడు. రండి ఇప్పుడు మనం రతన్ సింగ్ ప్యాలెస్ ను సందర్శిద్దాం. ఇది రతన్ సింగ్ ప్యాలెస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చల్లదనం కోసం ఈ ప్యాలెస్ ముందు ఈ సరస్సును ఏర్పాటు చేశారు. ఈ ప్యాలెస్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ ప్యాలెస్ ని ఫ్యామిలీ మెంబర్స్ తో సరదాగా గడపడానికి నిర్మించారు. దీన్ని రతన్ సింగ్ నిర్మించాడు కాబట్టి రతన్ సింగ్ ప్యాలెస్ అని పిలుస్తారు. తను పద్మావతి భర్త రతన్ సింగ్ కాదు, ఇతను రెండవ రతన్ సింగ్. ఇద్దరు వేరు వేరు. ఈ ప్రదేశంలోనే ప్రజలు నివసించేవారు. ఆ పురాతన ఇల్లున్న ప్రదేశంలోనే ఇప్పుడు మోడర్న్ ఇళ్లను కట్టుకున్నారు. రండి ఇప్పుడు మనం ఈ కోటలోని చివరి ప్రదేశం ఫతే ప్రకాష్ ప్యాలెస్ సందర్శిద్దాం. ఇదే ఫతే ప్రకాష్ ప్యాలెస్. దీన్ని 17వ శతాబ్దంలో రాణా ఫతే సింగ్ నిర్మించారు. ఈ ప్యాలెస్ లో మనం మేవార్ రాజులు వినియోగించిన ఆయుధాలను వస్తువులను చూడవచ్చు. దీని ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. రండి చూద్దాం. చూశారు కదా, ఇంతటితో మన చిత్తోర్గర్ సందర్శన పూర్తయింది. తరువాత ఈ కోట కిందకు చేరుకుని లంచ్ చేసుకుని తిరిగి ఉదయ్పూర్ చేరుకున్నాం. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.